పక్కన చూసుకున్నట్లయితే భారీగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తీరం దాటినట్టే దాటేసింది, కానీ మరొకసారి అయితే రివర్స్ అయిందన్నమాట. ఒక పక్కన వాయుగుండం బలపడి బాగా వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ డిసెంబర్ 15 లోపల ఈ తుఫాను మళ్ళీ దిశ మార్చుకుంది. కాబట్టి డిసెంబర్ 15 నుంచి మరొక భారీ తుఫాన్ రాబోతుందన్నమాట ఏపీకి. ఈసారి ఉత్తరాంధ్రకి అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. తీరం దారినట్టే ఏదైతే దాటేసిందని అందరూ అనుకున్నారు, కానీ దాటినట్టే దాటి మరొకసారి రివర్స్ అయితే తిరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా వంపు తిరిగి మళ్ళీ ఇలాగైతే వంపు తిరుగుతుంది. సో రివర్స్లో తిరుగుతుందన్నమాట. అంటే 15వ తారీఖున ఏదైతే మరొకసారి తుఫాన్ అన్నారో ఇదే మళ్ళీ రివర్స్లో తిరిగి 15వ తారీఖు కూడా ఏపీకి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఏపీ వైపే మళ్ళీ వంపు తిరుగుతుందన్నమాట. తుఫాన్ రివర్స్లో అయితే తిరుగుతుంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తారీఖు నుంచి మరొకసారి భారీ తుఫాన్ అయితే రాబోతుంది. సో అందువల్ల ఈ భారీ ఉపద్రవం అయితే మళ్ళీ రాబోతుంది తెలుగు రాష్ట్రానికి. ఈసారి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి.